ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతోషం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలు చేయబోతున్నది ప్రభుత్వం పదకొండవ తేదీ నుంచి అన్ని పత్రికల్లో వచ్చింది మరి ఎవరికి ముందు ఇవ్వబోతున్నారు ఏ ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు ఎవరికి దీని అరువులు ఇత్యాది విషయాలు దీంట్లో ఉన్నాయి ఇందులో ఇందిరమ్మ ఇళ్ళ నమూనా ఎట్లా ఉండాలి అనేది కూడా నిధులు ఎట్లా అందజేయాలనేది కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దీనికి విధి విధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులు కూడా దీనిపై దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ అయినాయి ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అది కూడా వంద రోజులని గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి చాలా బహిరంగ సభల విషయాన్ని చెప్పారు కాబట్టి ఆ చెప్పిన దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇప్పటికే నాలుగైపోయినాయి ఇప్పుడు ఐదో గ్యారంటీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వము ఇందులో పదకొండవ తారీఖు నాడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారే దీనికి తొలిసారిగా అర్హులు ప్రజాపాలనలో సుమారుగా ఇళ్లకు సంబంధించినవి సిలిండర్కు సంబంధించినవి ఉచిత విద్యుత్కు సంబంధించినవి ఇత్యాది తీసుకున్నప్పుడు కోటి పదిహేను కోటి ఇరవై వరకు దరఖాస్తులు వచ్చినాయి అందులో ఎనభై లక్షలకు పైబడి దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చినాయి ఇందులో వారు చెప్పింది ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి వారిని ముందుగా గుర్తించాలి ఇందులో ఇంటి స్థలం ఉన్నవారు ఉన్నారు ఇంటి స్థలం లేకుండా ఉన్నవారు ఉన్నారు ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇస్తే కనుక ఐదు లక్షల రూపాయలు ఎన్ని దశల్లో ఇవ్వాలి అందులో అవినీతి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అధికార యంత్రాంగాన్ని ఎట్లా అప్రమత్తం చేయాలి దానిపైన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎట్లా ఉండాలి ఏ ఏ చిన్న లోపం జరగకుండా లబ్ధిదారుల ఎంపిక నుంచి ఆ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఇస్తున్న ఐదు లక్షల రూపాయలు నిర్దిష్టంగా వారికి వెళ్లేందుకోసమై ఏ విధి విధానాలు ఉండాలి ఎలాంటి నిఘా వ్యవస్థ ఉండాలి ఇత్యాది అంశాలపైన ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది బహుశా లోక్సభ ఎన్నికల షెడ్యూలు రావడానికి ముందే అంటే పన్నెండు పదమూడో తారీఖు నాటికల్లా ఎన్నికల షెడ్యూలు రావచ్చు అని అంటున్నారు ఒకవైపున ఎన్నికల ప్రచారం మరొక వైపున ఆరు గ్యారెంటీల అమలుపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది పదమూడవ తారీఖు నాటికల్ పదకొండవ తారీఖు నాటికల్లా ఇందిరమ్మ ఇల్లు అమల్లోకి వస్తే కనుక మిగిలిన మరొక గ్యారంటీ అంటే ఆరిట్లలో ఒక్కొక్క దాంతో రెండు మూడు హామీలు ఉన్నాయి ఇప్పటికే వైద్యానికి సంబంధించింది అయిపోయింది ఉచిత బస్సుకు సంబంధించింది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రాయితీపై ఐదు వందల సిలిండరు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇవి ఐదు గ్యారంటీలు ఐదు గ్యారంటీలను అనుకున్న సమయంలో పూర్తి చేయబోతున్నది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల వందల రూపాయ మూడు వేల వందల ఇల్లు కేటాయించబోతున్నారు వీటిని దశలవారీగా పూర్తి చేస్తామని గతంలోనే ప్రభుత్వం చెప్పింది అత్యంత పేదలకు రేషన్ కార్డు ఆధారంగా రేషన్ కార్డు ఒక ప్రధానమైన అంశంగా ఇందులో ఉండబోతున్నది ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రజాపనలో మీరు ఇచ్చిన సమాచారం దీనికి ఒకవేళ సొంత జాగా ఉన్నవారికి ఎట్లా ఇల్లు కట్టుకోవాలంటే సొంత జాగాలు ఉన్నవారికి ఒక నమూనాను డిజైన్ చేసి ఇవ్వబోతున్నది ప్రభుత్వమే ఆ సొంత జాగా ఉంటుంది ఇం ఇప్పటికీ ఒక ఇల్లు ఉంటుంది ముందర కొంత జాగ ఉంటుంది దాన్ని కట్టుకోవాలి దానికి ఎట్లా ఉండాలన్నప్పుడు ఒక రెండు మూడు డిజైన్లు దానికి తయారు చేస్తున్నారు ఆ రెండు మూడు డిజైన్లు ఏదో ఒకటి ఫైనల్ చేస్తారు దాని ప్రకారం కట్టుకోవాలి లేదు కొందరికి ఇంటి జాగా ఉన్నది దానికి డబ్బులు కావాలి ఐదు లక్షల రూపాయలు ఏ రూపైన ఏ రూపేణ వారికి ఇవ్వాల్సి ఉన్నది ఏ రూపంలో ఇవ్వాలి అంటే ఆరు నెలలక ఏడాదిక ఇంటి నిర్మాణాన్ని బట్టి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటి పర్య పర్యటన పర్యవేక్షణ ఇవన్నీ చూస్తూ ఆయనకి దశల వారీగా డబ్బులు ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన ఉన్నది ఇట్లా వీటికి సంబంధించిన ఒక విధి విధానాలను ఖరారు చేయాలని ఈ పథకం పక్కాగా అమలు చేసే విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది మొత్తం వారు చెప్పింది ఇరవై లక్షల ఇండ్లను నిర్మిస్తామని అందులో ఇంటి స్థలం కొనివ్వడంతో పాటుగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఇది ప్రభుత్వం పైన అత్యధిక భారం పడబోతున్న ఆరు గ్యారంటీలలో ఇది ఒక గ్యారంటీ దీని తర్వాత భారం పడబోతున్నది రెండు వేల ఐదు వందల రూపాయల లబ్ధిదారులను గుర్తించి వారికి నగదు బదిలీ చేయడము కాబట్టి ఇది అత్యధికంగా బడెను కాబోతున్న వాటిలలో ఇది ఒకటి ఉన్నది కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వమే మూడు లక్షలు ఇస్తామని చెప్పింది వీళ్ళు అదనంగా దానికి రెండు లక్షలు అన్నారు గత ప్రభుత్వం స్థలం ఉన్నా లేకున్నా వారికి ఇల్లు కట్టి తీసుకున్న ఇల్లు కట్టించింది వారికి ఈసారి స్థలం ఉన్న వారికి స్థలం స్థలం వారికి డబ్బులు ఇచ్చి కట్టుకుంటారు అంటే ఆ మేర కొంత బాడ్యను తగ్గినట్టే గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వానికి అదనంగా ఒక్కొక్క లబ్ధిదారుని పైన పడుతున్న భారం ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు రమారం ఎంత ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేయాలంటే కనుక ఐదు సంవత్సరాలకు ఇరవై అంటే పది పదిహేను సంవత్సరాలు వ్యవధి పడుతుంది లేదు ప్రభుత్వం కనుక ఈ రెండు మూడేళ్లలోనే ఆదాయ వనరులు బలంగా సమకూరితే కనుక మరింతమంది లబ్ధాలను ఏటా పెంచుకుంటూ వెళ్ళి ఐదేళ్ళ పూర్తి చేసే అవకాశం కూడా లేకపోలేదు ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివరాలు ప్రభుత్వము చాలా వేగంగా ఆరోగ్యాలను అమలు చేసి లోక్సభ ఎన్నికలో వెళ్ళాలని భావిస్తున్నది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఎవరు అరువులు ఇందిరమ్మ ఇళ్ళ నమూనా ఎట్లా ఉండబోతున్నది ఇత్యాది విషయాలకు సంబంధించిన సమాచారం